నమస్తే, వెల్కమ్ టు తేజ టైమ్స్. రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ మా హాస్పిటల్ నందు ఎముకలు, కీళ్ల నొప్పులు, వెన్నుముక సంబంధిత వ్యాధులకు ఆధునిక పద్ధతిలో మెరుగైన వైద్యం అందించటకు 24 గంటలు మీకు అందుబాటులో డాక్టర్ జీవీఎస్ నాగరాజా, ఎంఎస్ ఆర్థో, మణిపాల్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ప్రతిపాదించండి. రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్, కాలేజ్ రోడ్, సుబ్బారాయుడు చెరువు దగ్గర, భూపయ అగ్రహారం, చిల్డ్రన్ మున్సిపల్ పార్క్ వెనుక అమలాపురం. మునిగిపోయేటువంటి పడవ. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది. జూమ్ యాప్కు పరిమితమే. అక్కడి నుంచి ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు. కొడుకు పప్పు ఎందుకు పనికిరాని చౌట సన్నాసి దద్దమ్మ. అతను పార్టీని నడపగలనటువంటి నమ్మకం పార్టీ అధిష్టానానికి లేదు, నాయకులకి, కార్యకర్తలకు కూడా లేదు. ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ చేయాలి. మనకి ఏదన్నా ఒక పదవి వస్తే ఆ పదవి ద్వారా 10 మందికి ఉపయోగపడవచ్చు అని చెప్పి రాజకీయాల్లోకి వస్తారు. ఊరినే చంద్రబాబు వెనకాల డబ్బా కొట్టుకుంటా, ఈ సొల్లు కబుర్లు చేయటా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, కాలక్షేపం చేయటానికి ఎవడో కూడా రాడు. వీళ్ళందరూ కూడా ఈరోజు 4 శాసనసభ్యులు చేరారంటే చంద్రబాబు మీద మొట్టమొదటి నమ్మకం లేకపోవటం. ఈ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి శక్తి చంద్రబాబుకు లేదు. ఆ పప్పుగాడు అన్నే రోడ్డు రోలర్ తొక్కేసినట్టు తొక్కేస్తాడు, మనకి ఎందుకు అన్నటువంటి భావన. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ 100% నెరవేరుస్తున్నాడు. ఆయన ఉండగా ఇంకొక పార్టీ అధికారంలోకి రాదు. కాబట్టి మనం ఆయనకు వ్యతిరేకంగా మంచి పరిపాలన చేసి పేదలకు ఉపయోగపడేటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఎందుకు మనం ఫైట్ చేయాలి, ఆయనతో కలిసి నడిస్తే తప్పేంటి అన్నటువంటి భావంతో కొంతమంది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపి మీతో కలిసి పనిచేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అవసరాన్ని బట్టి కొంతమందిని తీసుకున్నాం, కొంతమంది వస్తామన్నా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది ముగిసినటువంటి చరిత్ర. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, సేమ్ టైం టీడీపీ రెండు కూడా మేమంటే మేము వైసీపీకి ప్రత్యామ్నాయం అని చెప్పి ఫైట్ చేస్తే నేను 2024 ఇద్దరు కూడా భంగపడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చాలా అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. కాబట్టి పోయినసారి 51% ఓటింగ్ వచ్చింది, ఈసారి 60% వస్తుంది. ఆ 40%లో మరి తెలుగుదేశానికి, జనసేనకి చెరుసగం ఓటింగ్ పడితే పడవచ్చు. 2029 టీడీపీ ఉండదు. చంద్రబాబు నాయుడికి 80% ఓటింగ్ వచ్చిందంటే 80% మంది ప్రజలు సంతృప్తి పొందుతున్నారని చెప్పి ఆయన సర్వేలోనే చెప్పారని చెప్పి మనందరికీ చెప్పాడు. మీరు మర్చిపోయారో నేను మర్చిపోవాలా. ఆయనకి ఎంత ఓటింగ్ వచ్చిందంటే దాంట్లో 40% వచ్చింది. 80% ప్రజలు సంతృప్తి చెందుతున్నారంటే 40% వచ్చింది. ఈసారి మాకు 16 తగ్గాయని